హాయ్, నా పేరు భగత్ అండి. కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు మనం కరివేపాకు ఆ చెట్టు గురించి, దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కరివేపాకును మనం రెండు రకాలుగా పెంచుకోవచ్చు. మొదటిది మొక్కల్లా పెంచుకోవచ్చు, ఇంకోటి పొదల్లా కూడా పెంచుతుంటారు. ఎప్పటికప్పుడు మార్కెట్కి ఈ కరివేపాకును తరలించేటప్పుడు కాండంతో సహా ఇది కత్తిరించేస్తారు. కరివేపాకు చెట్టుని కాండంతో సహా కత్తిరించేసి మార్కెట్కి పంపించేసి అమ్మేస్తుంటారు. సో కాండంతో సహా కత్తిరించిన తర్వాత ఇవి మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. ఇలా కంటిన్యూస్గా సంవత్సరాలు సంవత్సరాలుగా పెరుగుతూ ఉంటాయి. కానీ ఇళ్లల్లో పెంచుకునేటప్పుడు చిన్న సైజు చెట్లలాగా ఇవి పెరుగుతూ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇవి కుండీల్లో బొన్సాయ్ పద్ధతుల్లో మనం ఇంట్లో శుభ్రంగా పెంచుకోవచ్చు. కరివేపాకుని మనం ఇంగ్లీష్లో సింపుల్గా కర్రీ లీవ్స్ అంటాం కదండి, కానీ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నామం మొరయా కినిగి. ఈ సైంటిఫిక్ నేము ఎలా వచ్చిందంటే, స్వీడన్ దేశపు వృక్ష శాస్త్రవేత్త అయిన జాన్ ఆండ్రియాస్ ముర్రే అనే ఆయన పేరు మీదుగా నామం మొరయా కినిగి అని చెప్పి పెట్టారు. అసలు ముఖ్యంగా కరివేపాకుల్లో మనకి మెయిన్గా ఆకులే కదండి, ఈ ఆకులు చాలా గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ఈ ఆకుల్లో ముఖ్యంగా ఎక్కువగా పత్రహరితం ఉంటుంది. పత్రహరితము అంటే క్లోరోఫిల్ అండి, క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటుంది. ఈ క్లోరోఫిల్ ఏదైతే ఎక్కువగా ఉంటాయో ఆ ఆకులు ఉన్న చెట్టు ఎక్కువగా ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏవైతే అట్లా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తాయో అవి ఎయిర్ పొల్యూషన్ లేకుండా కూడా కాపాడతాయి. అంటే అందువల్లనే కరివేపాకు చెట్లని ఎక్కువగా పెంచడం వల్ల ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా పర్యావరణానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అందుకనే కరివేపాకు చెట్లని ఎక్కడైనా సరే బాగా ఎక్కువగా పెంచాలి. సహజంగా ఎవరైనా సరే కరివేపాకు ఆకుల గురించే బాగా తెలుసండి, కానీ కరివేపాకుకి ఆకులే కాదండి, తెల్లని చిన్న చిన్న పూలు గుత్తులుగా పోస్తాయి. ఈ పూలు కాయలుగా కూడా మారతాయి. ఇవి ఎలా ఉంటాయంటే ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, తర్వాత లేత ఎరుపులో, ఆ తర్వాత నల్లటి రంగులోకి మారతాయి ఈ కాయలు. ఇవి జస్ట్ లైక్ బెర్రీ పండ్లు అంటారు, బెర్రీ పండ్లు పూలు ఉంటాయి. నలుపు రంగులోకి మారాక ఈ పండ్లల్లో కొన్ని రకాల పక్షులు ఇష్టంగా ఇవి తింటాయి. ఈ పండ్లన్నీ బాగా ఇష్టంగా తింటాయి. ప్రతి పండులోనూ రెండు విత్తనాలు ఉంటాయి. ఇవి తినటానికి వచ్చిన పక్షుల ద్వారానే సంతతి, అంటే కరివేపాకు సంతతి పెరుగుతుంది అనొచ్చు. అంటే సింపుల్ చెప్పాలంటే ఆ పక్షులు ఆ విత్తనాలను ఎక్కడికో చోట పడేస్తాయి, దాని ద్వారా కరివేపాకు చెట్లు అనేవి పెరుగుతాయి. కరివేపాకు అనేది ముఖ్యంగా వంటకాల్లో అలంకారం లాంటిదండి. రుచి కోసం ముఖ్యంగా ఇది వాడతారు, ఇది అందరికీ తెలిసింది. నిజానికి అది రుచి కోసం మాత్రమే వాడేది కాదు, వాటిలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పీచు పదార్థాలు ఉంటాయి, విటమిన్ ఏ, విటమిన్ సి ఇవన్నీ దొరుకుతాయి. అందుకే సహజంగా పెద్దలు ఏమని చెప్తారు, అలా కరివేపాకులు కంచంలో నుంచి పక్కకు పడేవాకండరా, వాటిని ఖచ్చితంగా తినండి అని చెప్తారు. కేవలం ఆకులు మాత్రమే కాదండి, కాయలు, ఇప్పుడు ఇందా చెప్పుకున్నట్టు కాయలు, వేరు, కరివేపాకు చెట్టు యొక్క వేరుపై బెరడు, కాండంపై బెరడు, ఇలా అన్నింటిలోనూ చాలా రకాల ఔషధ గుణాలు అనేవి ఉన్నాయి. ఓ విధంగా సింపుల్గా చెప్పాలంటే కరివేపాకు వంటింట్లో సంజీవని అని చెప్పి పేరుంది దానికి. కరివేపాకుని కర్రీ లీవ్స్ అని పిలుస్తాం కదా, కానీ ఇవే కర్రీ లీవ్స్ని కొన్ని చోట్ల, పర్టికులర్గా కొన్ని చోట్ల కొన్ని దేశాల్లో స్వీట్ నీమ్ లీవ్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే నీమ్ ఆకులు మీకు తెలుసు కదా, నీమ్ ఆకులు అంటే ఐ మీన్ వేపాకులు. ఈ వేపాకులు బాగా చేదుగా ఉంటాయి,
ఈ చేతు ఇవేమో అంత చేదుగా ఉండవు కరివేపాకులు, అందుకనే వీటిని స్వీట్ నీమ్ లీవ్స్ అని పేరు పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే, జనరల్గా యాపిల్ పండుల్లో విత్తనాలు ఉంటాయి కదండి, నిజానికి ఆ విత్తనాల్లో కొద్ది మొత్తంలో విషం ఉంటుంది, కొద్ది మొత్తంలోనే. సో అలాగే కరివేపాకు పండు గురించి కూడా పండ్లు ఉంటాయని చెప్పాను కదా, ఆ కరివేపాకు పండుల్లో కూడా అలానే చాలా తక్కువ మొత్తంలో విషం ఉంటుంది. మనం ఎన్ని విషయాలు చెప్పినా కరివేపాకు అంటే దాని ఆకులకే ఎక్కువ విలువ ఉంది, అది సహజంగా మనకు తెలుసు. అయితే ఈ కరివేపాకు ఆకులు జనరల్గా మనం కూరల్లో, తాలింపుల్లో, పొడుల్లో, పచ్చళ్ళలో కూడా వాడతారు. ఈ ఆకులు ఆయుర్వేద మందుల్లో కూడా వాడతారండి, ఆయుర్వేద మందుల్లో వాడతారు. అలాగే సుగంధ తైలాల తయారీలో కూడా ఉపయోగిస్తారు, సుగంధ తైలాల తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ సింపుల్ చెప్పాలంటే సెంట్స్, వాటిల్లో కూడా ఈ కరివేపాకు యూజ్ చేస్తారు, ఎందుకంటే మంచి వాసన వస్తుంది కదా అందుకని. అలాగే ఈ కరివేపాకు ఆకుల ద్వారా నూనె తీస్తారు, ఈ తీసిన నూనెని సబ్బుల తయారీలో యూజ్ చేస్తారు. సో యాక్చువల్లీ అది ఆరోగ్యానికి మంచిదే కాబట్టి సబ్బుల తయారీలో యూజ్ చేస్తారు, స్నానం చేసేటప్పుడు ఉపయోగపడుతుంది కాబట్టి. నెక్స్ట్ బాడీ లోషన్స్లో, ఇంకా పెర్ఫ్యూమ్స్లో, శిరోజాల సంరక్షణకు సంబంధించి కొన్ని ఔషధాలు ఉంటాయి, ఐ మీన్ తలకు సంబంధించిన ఔషధాలు, సింపుల్ చెప్పాలంటే షాంపూస్లో కూడా వాడతారు. ఇంకా సంథింగ్ జనరల్గా డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారండి, డాక్టర్స్ ప్రిఫర్ చేసే కొన్ని తలకు సంబంధించిన మందులు ఏమైనా ఉంటే వాటిల్లో కూడా యూజ్ చేస్తారు. కరివేపాకుతో మామూలుగా ఇప్పుడు చెప్పుకునే కాకుండా కరివేపాకు రైస్ అని చెప్పి, కరివేపాకు కారం, కరివేపాకు పచ్చళ్ళు, ఇవన్నీ మన ఇంట్లో బాగా చేసుకుంటామండి. రీసెంట్గా ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కరివేపాకు కోడి కూర కూడా చేస్తున్నారు. ఇవన్నీ కరివేపాకుతో చేయటం వల్ల మనకి చాలా ఆరోగ్యము, ఈ చెప్పిన విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ రావడంతో పాటు మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా యాక్టివ్గా తయారవుతుందండి. సో కరివేపాకును ఖచ్చితంగా వదలకండి. అండ్ నెక్స్ట్ అసలు కరివేపాకు ఇంకా సింపుల్ ఏమైనా డిసడ్వాంటేజెస్ అనేవి లేవు. అండ్ థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. కామెంట్ చేసి ఆ వీడియో ఎలా ఉందో, ఇంకా ఎలాంటి వీడియోలు చేయమంటారో ఖచ్చితంగా కాస్త చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్.